దసరా గ్రామ పంచాయతీలో సంగీరేని గారు కదా దుర్వాసలు ఆడుతున్న క్రమంలో నేను వాళ్ళని ఆడ ఉండి వాళ్ళని ఆపడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సంగీరేని గారు చేసిన సేవలు చెప్పడం, అదొకటి ప్రధానంగా మేజర్ గా ఏదైనా ఉంటే వీడు మాట్లాడతాడు ఫస్ట్ వీడిని టార్గెట్ చేయాలండి. ఆ తర్వాత మధురాల విషయంలో ఆడబోయి నేనే మాట్లాడడం, ఆ తర్వాత రోడ్డు విషయంలో ధర్నాలు రాసేవాళ్ళు చేయడం, ఆ తర్వాత ఉన్న వెలుగుబల్లి విషయంలో వెలుగుబల్లి ఎమ్మెల్యే ఆక్రమించిన 20 ఎకరాలు తిరుమలరావు ఆక్రమించిన దాన్ని వీడియో తీసుకొని వచ్చాను. వాస్తవానికి ఈరోజు దాడి జరుగుతుందో నాకు తెలుసు, అందుచేత నాకు తెలుసు, నా దసరా రోజు నాకు దాడి జరుగుతుందో నాకు తెలుసు, వీడియో తీసిన రోజు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే దసరాను దృష్టిలో పెట్టుకుని దాడి చేసి కేవలం సంగీరేని గారితో ఉంటాడు, సంగీరేని గారంట సంగీరేని గారి కోసం పని చేయనివ్వకుండా చేయాలి, ఎమ్మెల్యేను విమర్శించకుండా చేయాలి. గతంలో మామూలుగా నగర మీద దాడి జరిగింది, ఇప్పుడు నా మీద దాడి జరిగింది, నియోజకవర్గంలో ఎవడు ప్రశ్నించినా దాడులు చేస్తారు. ఇంకోటి ఎవడైతే దాడులు చేస్తారో వాళ్ళకి దళిత బంధం, దాడులు చేసిన వాళ్ళకి దళిత బంధిత్వం అని చెప్పేసి కేవలం వాళ్ళకు దళిత బంధం ఆశ చూపించి దాడులు చేయించేది బాగా తుంగదుర్తి నియోజకవర్గంలో. ఇప్పుడు తుంగదుర్తి నియోజకవర్గంలో సంఖ్యను ఎదుర్కోవాలనే శక్తి లేదు వాళ్ళకి, ఎట్లా దళిత బంధం ఇప్పుడు 26 పెట్టిండ్రు, మళ్ళా రెండో విడితో కూడా తుంగదుర్తి గ్రామంలో పెట్టాలి. తుంగదుర్తిలో పార్టీని బలహీనపరచాలి, సంఘీయ నాయకత్వాన్ని బలహీనపరచాలి, రెండో విడత కూడా తుంగదుర్తిలో పెట్టాలి. దళిత బంధం అనేది దాడులు చేసుకోవడానికి, దాడులు చేయడానికి ఒక ఆయుధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఇది ప్రధాన కారణం. ఇప్పుడు ఇలా పిల్లల్ని గెలవాళ్ళను ఒక ప్రవృత్తులు చేయడానికి కాదు, మీరు దాడులు చేయరు బీజేపీ వాళ్ళ మీద, దాడులు చేసి మీకు దళిత బంధం ఇస్తాం అట్లా ప్రోత్సహించడం జరుగుతుంది. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.